వింటున్నా ప్రతి ఒక్కరూ క్షణాలు ఈ మాటలు వింటారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలను ఆలకించాలని. ఏ ప్రాంతంలో ఉన్నా లేకపోతే మరొక వ్యక్తి ఎవరైనా సరే ఈ మాటలు ఎంత దూరం అయితే వినపడుతున్నాయో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఈ మాటలను ఆలకించగలుగుతారని ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవి కడవరి దినాలు, ఇవి అంత్య దినాలు, ప్రభు త్వరగా రాబోతున్న దినాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఈ మాటలు వింటారని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అయినా నీవు వ్యర్థం చేసుకుంటే నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా వింటే కొద్ది క్షణాలు ఆలోచించండి. కొన్ని విషయాలు నేను చెబుతాను, అతి తక్కువ టైం, మినిమం ఒక 10 నిమిషాలు మాట్లాడతానేమో. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కొన్ని విషయాలు మీతో చెబుతాను, కొన్ని డేట్లు, కొన్ని జరిగిన సంఘటనలు మీతో చెప్పి నేను ఈ ప్రసంగాన్ని, ఈ సన్నివేశాన్ని ముగించేస్తాను. 1972 ఆ రోజు ఇలాగే ఒక చోట జరిగిన సంఘటన. అది రష్యా దేశంలో సైబీరియా అనే ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక విమానం కూలిపోయింది, ఒక రాకెట్ లాంటి విమానం కూలిపోయింది. భూమిలో కూలిపోవడంతో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది, చాలా పెద్ద రంధ్రం. వాస్తవానికి ఏదైనా ఒక మెకానిజం లేకపోతే ఒక మోటార్ కి సంబంధించిన వస్తువు కానీ పేలితే లేకపోతే కూలిపోతే దాంట్లోంచి మంటలు వస్తాయి. అలాగే ఆ రాకెట్ కూలిపోవటంతో అనేక మంటలు రావటం ప్రారంభించాయి ఆ రంధ్రంలో. అయితే ఒక రోజు మండింది, అందరికి ఆశ్చర్యం వేసింది. మరొక రోజు మండుతుంది, ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. నెల మండుతుంది, ఆందోళన పెరిగింది. ఏంట్రా ఇక్కడ మంట ఆగట్లేదు, ఇంకా మండుతూనే ఉన్నాయి అని భయం వేసింది. చుట్టుపక్కల వారు భయానికి గురయ్యారు. అలాగా జరుగుతున్న కొన్ని రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఒక ప్రొఫెసర్, ఒక ఇంజనీర్, ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన పేరు డాక్టర్ ఎజాకో. ఆయన ఏం చేశాడంటే, ఈ గుంతలో మంట మండుతుంది కానీ ఇది ఆరిపోవట్లా, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆలోచన చేసి ఆ గుంత పక్కన కొంతమంది వ్యక్తులను నియమించి ఆయన ఒక గుంత తవ్వటం ప్రారంభించాడు. అలాగా 14 కిలోమీటర్లు ఆ భూమిని తవ్వారు. 14 కిలోమీటర్లు తవ్విన తర్వాత ఇక వెళ్ళట్లేదు లోపలికి. ఎందుకంటే భూమి యొక్క మధ్యధర ప్రదేశం అనేది 8 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆగిపోతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు 14 కిలోమీటర్లు తవ్వటం ప్రారంభించారు. తవ్విన తర్వాత ఆ బోరు గుంతలో ఒక రేడియో మిషన్ పంపించారు. ఆ రేడియో మిషన్ ఏంటంటే, భూమి కింద భాగాన ఏమైనా అరుపులు వినపడుతున్నాయా, ఏమైనా శబ్దాలు వినపడుతున్నాయా అనే విషయాన్ని వాళ్ళు కనుక్కోవటానికి ఆ యంత్రాన్ని పంపించారు. అయితే ఆ యంత్రం వెళ్ళిన తర్వాత ఆ బోరు బావిలోంచి కొన్ని శబ్దాలు రికార్డ్ అయ్యాయని గుర్తించారు. ఏంటి ఆ శబ్దాలని ఆ డాక్టర్ ఎజాకో అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే, బయటకు తీసుకొని వచ్చి ఆ శబ్దాలు వినటం ప్రారంభించి షాక్కు గురయ్యాడు. ఏంటో తెలుసా, ఆ మిషన్ లో, ఆ రేడియోలో రికార్డ్ అయిన కొన్ని లక్షల ప్రజలు, కొన్ని కోట్ల ప్రజలు అరుస్తున్న శబ్దాలు. నేను చెప్పేది అబద్ధం కాదు, నేను చెప్పేది సేమ కాదు, నేను చెప్పేది కల్పితం కాదు. నేనేదో ఆ హాలీవుడ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ లాగా కదలల్లట్లేదు. నేను చెప్పిన మాటలు అబద్ధం అనిపిస్తే నేను చెప్పిన డాక్టర్ ఎజాకో అనే ఎక్స్పెరిమెంట్ ని గూగుల్లో చెక్ చేసుకోండి. ఇది జరిగినది. ఆ బోరు బావిలో వినపడ్డాయి కొన్ని కోట్ల మంది అరుపుల శబ్దాలు. ఇది ఒకటైతే, రెండోదంటే తెలుసా, కొన్ని లక్షల డిగ్రీల వేడి ఆ ప్రాంతంలో ఉన్నదని ఆ శాస్త్రవేత్తలు గుర్తించి ఆ తర్వాత వాళ్ళందరూ తేల్చి చెప్పింది ఏంటో తెలుసా, నరకం ఉంది అని చెప్పారు. చూడండి, ఈ మాటలు వింటున్న ఎవరైనా, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత నరకం పరలోకి ఉన్నాయి. మీలో ఎవరైనా నమ్మనోళ్ళు ఉంటే
నా దగ్గర చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి చచ్చిపోయిన తర్వాత మనిషికి జీవితం ఉన్నదని. డాక్టర్ రేమండ్ మేడీ ఎక్స్పెరిమెంట్ కానీ, డాక్టర్ ఎజాకో ఎక్స్పెరిమెంట్ కానీ, ఇంకా చాలా మంది ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి ఈ భూలోకంలో మనిషి చనిపోయిన తర్వాత జీవితం ఉన్నది అని తేల్చింది. అయితే ఈ జీవితం ఉన్నది అని నాసా అనే ఒక శాస్త్రవేత్త సంస్థ కూడా తేల్చి చెప్పింది. భూమి పైన డబుల్ టెలిస్కోప్ అనే యంత్రం ద్వారా ఒక ఛాయా చిత్రాన్ని తీశారు. ఇదిగో భూమి పైన ఏవో కొన్ని మానవ మనుగడ జాడలు కనపడుతున్నాయని. అంటే చాలా వరకు సైంటిఫిక్ గా కానీ డెవేషన్ పరంగా కానీ నరకం పరలోకం అనేవి ఉన్నాయి. ఈ రోజు మనం జీవిస్తున్న విశ్వం 25% భూమి అయితే 75% నీళ్ళు ఉన్నాయి. అయితే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజలు గుర్తించాల్సింది ఏంటో తెలుసా? ఒక మనిషి చనిపోయిన తర్వాత నరకం పరలోకం అనేవి ఉన్నాయి. మీ అందరికి చాలా మందికి ఈ విషయాలు తెలుసు. అయితే ఈ టైంలో నేను ఎందుకు ఇది సంబోధిస్తున్నానంటే, యేసు ప్రభు అనే ఒక మహానుభావుడు, ఒక దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆ మార్గం, ఆ రాజ్యానికి వెళ్ళటానికి మార్గాన్ని చూపించాడు. ఆయన మాత్రమే. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టు మనందరినీ ఆ రాజ్యానికి మార్గాన్ని చూపించాడు. అయితే ఈ మాటలు ఎవరు వ్యర్థం చేసుకోవద్దు. ఇవి కడవరి దినాలు. ఎందుకు చదువుతున్నారు తెలుసా? యేసు ప్రభు 2500 ప్రవచనాలు చెప్పాడు. ఆయన రాకడ సూచనలు, వాటిలో దాదాపుగా ఇప్పటికీ 2000 ప్రవచనాలు జరిగిపోయాయి. ఇంకా కొన్ని ప్రవచనాలు మరికొన్ని రోజుల్లో జరగబోతున్నాయి. కాబట్టి ఈ భూమి, మీరు చూస్తున్న ఈ ప్రపంచం కొన్ని దినాల్లో నశించుకోబోతుంది. శాస్త్రవేత్తలు టీవీ న్యూస్ లో చెబుతుంది ఏంటో తెలుసా? మీరు చూస్తున్న ఈ ప్రపంచం కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న మంచు గడ్డలు కరిగి భూమి మీదకి నీళ్ళు వస్తాయి. మానవ మనుగడ ఎలాగ సాధ్యమని భయపడిపోతున్నారు చాలా మంది. కాబట్టి ఈ మాటలు ఎందుకు అందిస్తున్నానంటే, దేవుడు చెప్పాడు భూమి దాని ఆశలు గతిస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మారు మనసు పొందండి, ఇప్పటికైనా పశ్చాత్తాపడండి. ఇలాగా కరెక్ట్ గా నెల క్రితం న్యూస్ ఎంత తెలుసా? 15 రోజుల క్రితం అనుకుంటాం, కొన్ని దేశాల్లో ఉన్న సముద్రాలంట, నదులంట రక్తంగా మారాయంట. నేను చెప్పే అబద్ధం కాదు ఇవి. చూడండి ఒకసారి, మీకు నేను చెప్పేది అబద్ధమైతే రక్తంగా మారిపోయి తాగే నీళ్లు, తినే తిండి కూడా దొరకటం కష్టమే రానున్న దినాల్లో. ఎందుకంటే ఇవి కడవరి దినాలు, మారు మనసు పొందాల్సిన దినాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలారా, మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోబోకండి. ఇప్పుడు దాకా మీ జీవితాన్ని మీ చేతుల్లో పెట్టుకుని పాడు చేసుకున్నారు. ఈ రోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాటలు అందిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఇలాగ సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారు. సువార్త మోయబడుతుంది సహోదరులారా. ఈ మాటలు ఎంత వ్యర్థం చేసుకోవాలండి. జీవితం చాలా విలువైనది. మారు మనసు పొందండి. ఏ ప్రాంతం నుంచి మాటలు వింటున్నా, తమ్ముడు అన్న అక్క చెల్లి, ఇవి వ్యర్థమైన మాటలు కాదు. ప్రభు రాకడ యొక్క సూచనలు జరుగుతున్న దినాలివి. ఈ తెగుళ్ళు కూడా ఆయన రాకడ యొక్క సూచనలు. ఎవరు నవ్వుకోవాకండి, ఎవరు మోసగించబడవాకండి. అపవాది తంకాల్లోకి, అపవాది అస్తాల్లోకి వెళ్ళిపోవాకండి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఇప్పటికైనా మారు మనసు పొందండి. మీరు జీవిస్తున్న పాపపు జీవితాన్ని బయటికి రండి. యేసు ప్రభు మనల్ని రక్షించగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఈ భూమి మీద జరుగుతున్నాయి కాబట్టి, ఆయన తప్ప మనకి దిక్కు లేరు కాబట్టి. ఎవరైనా ఈ మాటలు వింటున్న వారు, యేసు ప్రభు అతి సమీపంలో రానై ఉన్నాడు. మనందరం ఆయన చూడబోతున్నాం. ఆయన ఎరగకుండా ఇష్టానుసారంగా, ఆయన తెలిసి కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ప్రజలారా, చాలా శ్రమ రానున్న దినాల్లో. మారు మనసు పొందండి. రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తాయి. అనేక మంది చాలా అల్లాడిపోయే దినాలవమ్మా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాంతంలో వింటున్నా, ఇప్పటికైనా మారు మనసు పొందండి. సువార్త మూయబడింది. సువార్త చెప్పే వాళ్ళు లేరు. రానున్న దినాలు ఇంకా భయంకరమైన దినాలు. క్రైసిస్ పీరియడ్ అనేది ఉంటుంది. బైబిల్ సత్యం జరుగుతున్న నిజాలివి. కాబట్టి మారు మనసు పొందండి. దేవుడు మీకు అందిస్తున్నాడమ్మా. ఎవరు వ్యర్థం చేసుకోవాకండి. మారండి, మారండి. మీ హృదయాలను మార్చుకోండి. దుష్టత్వం నుంచి బయటకు రండి. మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవాకండి. మీ ఆత్మలను పోగొట్టుకోవాకండి. నిత్య నరకం ఉన్నది, అలాగే పరలోక రాజ్యం ఉన్నది. శాస్త్రవేత్త ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నమ్మని వారు
వారు ఎవరైనా ఉంటే కాబట్టి ఈ మాటలు వింటున్నా, ఎవరైనా ఏ ప్రాంతం నుంచి మాటలు వింటున్నా, దేవుడు నిన్ను ప్రేమించి ఈ సువార్త నీకు అందిస్తున్నాడు. తమ్ముడు అన్న అక్క ఇప్పుడు దాకా దేవుణ్ణి వ్యర్థం చేసి ఇష్టానుసారంగా బ్రతికేవేమో, ఇప్పటికైనా రా.